అరే డోరేమాన్ నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందిరా అట్లా బయటకు వెళ్ళేసి మనము ఆడుకుందాంరా ఐస్ క్రీమ్ తిన్నాము అవన్నీ చేద్దాంరా పదరా మనం ఇద్దరం కలిసి వెళ్దామా అరే సించాన్ పీజే మావ తెలిసిందనుకో మళ్ళా తిడతాడరా అవసరమంటావా ఇంట్లోనే ఉండు అరే అది కాదురా డోరేమాన్ వెళ్దాంరా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందిరా పదరా పోదాము నువ్వు పిరికొనలేక చేస్తావేమ్రా బయటకి వెళ్దామంటారు చప్పదాకా కొసేపు నన్ను వండుకొని ఇయ్యండిరా ఏంటిమా నువ్వు ఎప్పుడు ఇచ్చినా పోదామంటే వద్దు వద్దు అంటావు రే కొద్దిసేపు పండుకొని ఇయ్యండిరా అచ్చా వీళ్ళు వండుకొని ఇచ్చేటట్టు లేరు ఆ చెప్పండిరా ఏంట్రా మీది మావా మమ్మల్ని బయటకి తీసుకొని వెళ్ళు మావా మాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది మావా ప్లీజ్ మావా తీసుకొని వెళ్ళు మావా అరే డోరేమాన్ నువ్వన్నా చెప్పురా అవును పీజే మావా ప్లీజ్ మావా మమ్మల్ని తీసుకొని వెళ్ళవా మాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది సరే సరే రా మిమ్మల్ని తీసుకొని వెళ్తా పదండి వెళ్దాం పదండి ఏ డోరేమాన్ మనం తీసుకొని వెళ్తున్నాడు బయటకి పీజే మావా ఏ జింగిచక అవునరా సించాన్ నేను మనం ఎక్స్టెండ్ చేయొచ్చుక బయట అరే మనం పీజే మావా బయట తీసుకెళ్తున్నాడు కదరా అక్కడ నువ్వు ఏమేమి తిందామనుకుంటున్నావురా అరే అక్కడ నేను చాలా చాక్లెట్లు అవన్నీ తింటారా ఇదేంద్రా శిరో పిలుస్తుంది అరే అవునరా అరే శిరో ఏంటిది అదేంది మావా వాళ్ళని మాత్రం బయట తీసుకెళ్తావా నన్ను తీసుకెళ్ళవా బయటకి అరే శిరో నిన్ను ఎందుకు తీసుకొని వెళ్ళను దా వెళ్దాం పదా మనము అది కాదు పీజే నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు నన్ను పట్టించుకుంటున్నావు అరే అలా ఏమి కాదురా పద నువ్వు కూడా మాతో పాటు రా వెళ్దాం పద ఇప్పుడు సరే పీజే వస్తున్నా నేను కూడా అరే శిరో నిన్న ఎప్పుడైనా వద్దానమ్మా మనం ముగ్గురం కలిసిపోయి మంచిగా ఎంజాయ్ చేద్దాం సరే సరే సించాన్ నేను కూడా వస్తున్నా సరే రా ముగ్గురు కలిసి రండి కొట్టుకోకండి అందరూ వచ్చేసేయండి అరే అందరిని లైక్ కొట్టమనండి రా ఇందాకనే చెప్పినమ్మా మేము లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవునారా ఇందాకనే చెప్పారా ఈ మధ్య లైక్ అయితే చేస్తలేరు రా అందుకే చెప్పమంటున్నా అవును మా వాళ్ళు లైక్ అయితే చేస్తలేరు గైస్ ఈ వీడియోకి ఒక 5k లైక్స్ అయితే కొట్టండి గైస్ మావా చెప్పేశాను మావా సరే సరే రా అందరైతే ఎక్కండి మావా శిరో ఎక్కడ ఎక్కుతాడు మావా శిరో నా ఒక్క నిమిషం ఆగు ఆ ఇప్పుడు చూడరా ఇదేంది పీజే నన్ను కార్ పైన ఎక్కించావు ఏ బాలేదా అబ్బా సూపర్ ఉంది పీజే కానీ గాలి ఖతర్నాక్ వస్తుంది తెలుసా మామా నేను కూడా ఎక్కుతాను మావా మీద రే సప్పదక కార్లోనే కూర్చో అరే వచ్చేసాంరా ఇదేంటి మావా మమ్మల్ని జెయింట్ వీల్ కాడికి తీసుకొని వచ్చావా అవునరా జెయింట్ వీల్ దగ్గర తీసుకొని వచ్చావా ఏ వద్దా అరే ఎందుకు వద్దు మావా మావా చూసుకొని పోనీ మావా ఆటలు గుద్దేస్తావు అరే సించా నేను ఎందుకు గుద్దుతారా ఏమమ్మా నువ్వు గుద్దుతావనే అనిపించింది అందుకే చెప్పా అట్లా అరే సించా నీకు చాలా ఎక్కువ అవుతుందిరా మావా నీకు ఎంత కావాలో అంతే తీసుకో మావా అరే సించా నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నేను ఇంటికి తీసుకెళ్లిపోతా మరి మామా సారీ మావా సారీ మావా మావా ఇంటికి పంపించావా పెద్ద ఆడుకుందు పట్టుకున్నాను ఇంటికాడికి అందరు కార్లకి దిగండి శిరో నువ్వు కూడా దిగు కిందికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనం వెంటనే పండుకుందాం మళ్ళా పొద్దుగల నాకు వేరే దగ్గర వెళ్ళాలి రండి రండి అందరు రండి పాపం సించాన్ గారు అరే డోరేమాన్ గాని సంగతి నేను రేపు చెప్తారా ఏం చెప్తారా సుందరికమ్మ ఒక పడ చూసుకుందాం రేపు సరేరా అది కూడా చూసుకుందాం రే మీరైతే గమ్మున రండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గమ్మున రండి అది కాదు పీజే మావా డోరేమాన్ చూడు నన్ను ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు మా నేనేం అనలేదు మావా
అబ్బా పందికొక్కు ఏం మాటలు మారుస్తున్నావురా ఏమనుకున్నారా మరి అరే చించాన్ డోరేమోన్ కొట్టుకోకండి రా వచ్చేసాం కదా ఇప్పుడు ఇంట్లోకి పండుకోండి ఇదేంద్రా షీరో కూడా వస్తుంది ఏంటి షీరో నువ్వు కూడా ఇనే వండుకుంటావా ఆ పీజే ఇనే వండుకుంటా నేను కూడా సరే సరే అయితే పండుకో మామా నా దగ్గర పండై పెట్టమా షీరోని నీ ఇష్టం రా షీరో చించాన్ గారిని వండుకోకు వాడు గుర్క వేడతాడు అరే డోరేమోన్ గా నేను ఇడ గుర్క వేడతాడా ఏ ఆపడరా మీరు ఇట్లా మాట్లాడుతుంటే మస్తు టైం అవుతుంటదిరా పదండి పండుకోండి షీరో నువ్వు ఆనే వండుకో సరే పీజే 1 hour later వామ్మో డోరేమోన్ చెప్పింది కరెక్టే షించాన్ గాడి ఇంత ఘోరంగా గురక విడుతున్నాడు వామ్మో ఇక్కడ వద్దురా నాయన ఇక్కడ వండుకుంటే నాకు నిద్రనే రాదు నేను వెళ్ళి మంచిగా నా రూమ్ లో పండుకుంటా అసలు నేను అనుకోలేదు షించాన్ ఇంత ఘోరంగా గురక కొడతాడని గైస్ ఇప్పటివరకు మీరు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి గైస్ మన షించాన్ గురక కైనా మీరు లైక్ కొట్టండి గైస్ ఈ చీకట్లో కరెక్ట్ గా ఇంటి కాడికి వెళ్తున్నానా వచ్చేసాను రా నాయన ఇంట్లోకి అయితే అమ్మయ్య ఇంకా ప్రశాంతంగా పండుకుందాం అర్ధరాత్రి 2 గంటలకు మన షించాన్ మంచి గుడక పెట్టుకొని పండుకుంటున్నాడు ఆ టైంలో డోర్ దగ్గరికి ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు అప్పుడు మన షించాన్ ఏం చేశాడో చూడండి ఈ పందికొక్కుగాడు నన్నే బొమ్మంటాడు ఎప్పుడు చూసినా సరే నేను వెళ్తున్నా ఎవర్రా నాయన ఇంత రాత్రి వచ్చి కాలింగ్ బెల్ కొట్టేది మంచి ప్రశాంతంగా వండుకు కూడా పండుకొనియరు వస్తున్నా వస్తున్నా ఆగండి అరే కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు వచ్చేసిన వచ్చేసిన ఎవరు బయట ఎవరు ఉన్నది ఇదేంద్రా నాయన ఈ బయట ఎవరు లేరు ఇటువేరు ఓ ఎవరు కాలింగ్ బెల్ కొట్టింది బయట ఎవరు లేరు ఎక్కడ దక్కున్నారు మీరు దమ్ముంటే బయటకు రండి షించాన్ వచ్చాడు ఇక్కడ వినబడుతుందా హలో కొయ్యే కరెంట్గా దక్కున్నావా ఏడా లేరేంది ఎవరు లేరు కదా అరే డోరేమోన్ గా కావాలని నన్ను పంపిస్తావారా బయటకి వస్తున్నావు నీ సంగతి చెప్తా నేను మంచిగా ప్రశాంతంగా వండుకుంటే నన్ను లేపుతావారా డోరేమోన్ వస్తున్నా వస్తున్నా ఒక నిమిషం మావు బయట చూస్తేనేమో ఎవరు లేరు వీడేమో కావాలని నన్ను బయటకు పంపించిండు అప్పుడు మధ్యాహ్నం అట్లా అన్నా కదా అందుకని ఇట్లా చేస్తుండు వీడు బయట ఎవరు లేరురా ఏమో రా నాకేం తెలుసు నేను బయటకు వెళ్ళిన మరి నాకెవరు కూడా కనబడలేడు అక్కడ బయటకి గోడను ఉండాలి వాని సంగతి అక్కడనే తేల్చేసి వస్తాను నేను చూడు సరేరా ముందే తెలి చూడుకో సరే సరే పోతున్నా ఎవర్రా బయట వస్తున్నావు వస్తున్నా ఏ మాటి మాటికి బెల్లు కొట్టుకుంటా సావ దెబ్బతున్నావు ఎవడ్రా ఎవడున్నాడు బయట ఎడును ఇదేంద్రా మళ్ళా ఇప్పట్లాకనే అరే ఏడ దాక్కున్నావు నా చేతికి గనుక దొరికావనుకోని సంగతి చెప్తారా నేను ఏడ దాక్కున్నావా లోపల దాక్కున్నావా ఎక్కడ ఇక్కడ దాక్కున్నావా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అరే ఇక్కడ ఎవరు లేరే రే ఏడున్ను కారెంట్ దక్కున్నావారా ఈడ కూడా లేడు రోడ్డు మీద కూడా లేడు అరే రే ఇదేంట్రా లైట్ కాడ ఎవర్రా డ్యాన్స్ చేస్తున్నారు ఇంత చీకట్లా ఎవరై ఉండొచ్చు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏ పాటకి డ్యాన్స్ చేస్తున్నారు
మన డోరేమోన్ గాడు ఎవరినన్నా పెట్టాడా ఏంటి నన్ను భయపెట్టడానికి? యా వానికంత సీన్ లేదులే, ఒకసారి దగ్గరికైతే వెళ్ళి చూద్దాం. అరే డ్యాన్స్ ఖతర్నాక్గా చేస్తున్నావు, ఎవరు నువ్వు? ఈ టైంలో డ్యాన్స్ ఎందుకు చేస్తున్నావు? హలో హలో, అరే నేను ఎంత పిలిచినా కానీ పలుకుతలేదేంది? హలో హలో మేడం, హలో అక్క. ఏంటి అక్కకి చెవులు వినపడేవేమో. అక్కో డ్యాన్స్ ఖతర్నాక్ చేస్తున్నావు అక్క. అరే ఎంత పిలిచినా వినపడతలేదా ఏంది? ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి పిలుద్దాం అక్క. డ్యాన్స్ కేకా? సూపర్, ఇలా కాదు అలా అలా, ఇంకొంచెం ఇంకొంచెం మంచి చేయి మంచి చేయి, అది అది. అరే డ్యాన్స్ సూపర్ చేస్తుంది, ఒకసారి మన డోరేమాన్ గాని పిలుచుకొని వద్దాం. రేయ్ డోరేమాన్, డోరేమాన్ డ్యాన్స్ చేస్తుందిరా ఒక అక్క ఇడ లైట్ కింద. రేయ్ డోరేమాన్, డోరేమాన్. అరే ఇది ఇంకా పండుకొని ఉన్నాడా? అరే డోరేమాన్ లేవురా, డోరేమాన్ అక్కడ ఒక అక్క డ్యాన్స్ మంచి చేస్తుందిరా ఖతర్నాక్ గా. ఏంటిరా అక్క డ్యాన్స్ చేస్తుందా లైట్ కింద? రేయ్ పిచ్చోని అనుకుంటున్నావా నేను? అరే నువ్వు పిచ్చోనివే కదరా. రేయ్ సించాన్గా. సారీ సారీ రా, రారా వెళ్ళి చూద్దాం దా, అక్కడ అక్క ఖతర్నాక్ డ్యాన్స్ చేస్తుందిరా, చూద్దాం పద. సరేరా వస్తున్నా, అక్కడ కనుక అక్క లేకపోయినా కొన్ని సంగతి చెప్తారా నేను? సరేరా చెప్దు, కానీ నువ్వైతే ముందు రారా, అక్క మళ్ళీ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. సరే సరే పద పద. గైస్ నేనైతే డోరేమాన్ తీసుకుని వెళ్తున్నా కదా అక్క డ్యాన్స్ చూపెట్టడానికి, మీరే తప్పులు పోయితే ఒక లైక్ అయితే కొట్టండి మావా. ఈ వీడియోకి అయితే 5K లైక్స్ అయితే పీజే మావా చెప్పమన్నాడు గైస్, నేనైతే 6K లైక్స్ అయితే కొట్టేసేయండి గైస్ అందరైతే. రే వస్తున్నావా ఏడున్నావు? రే వస్తున్నా వస్తున్నా పద పద. రారా జల్ది రా, ఆడ మళ్ళా అక్క వెళ్ళిపోతుంది. అవునా సరే సరే పద పద. దాదా అదిగో అదిగో అక్క ఉండాలి లైట్ కింద. చూసావా ఇప్పుడు? అరే అవునరా సించాన్ నిజంగానే రా, లైట్ కింద ఎందుకు డ్యాన్స్ చేస్తుందో అడుగురా సించాన్. సరే రా నేను అడుగుతా అక్క. ఏమైంది అక్క నీకు? ఆ లైట్ కింద డ్యాన్స్ చేస్తావు, మళ్ళీ వచ్చేమో ఈ లైట్ కింద డ్యాన్స్ చేస్తున్నావు అక్క, ఏంటక్క నీది? అరే సించాన్ భయం వేస్తుందిరా పదరా. రే ఆగురా అడుగుదాం అసలు ఏందో కథ అక్క, నువ్వు రాత్రి రాత్రి ఫేమస్ అయిపోదామని రీల్స్ చేస్తున్నావు కదా ఇక్కడ. అరే సించాన్ అక్కడికి కోపం వచ్చినట్టున్నా, డ్యాన్స్ ఆపేసింది చూడు. రే కోపం ఎందుకు వస్తుంది రా, నేనేమన్నా నీ అక్కని కోపం వచ్చింది అక్క. అక్క ఏంది అక్క గొడవలు పట్టిను అక్క? ఏమైంది అక్క? అక్క ఏమైంది అక్క? మామూలు వస్తున్నారు రే, డోరేమాన్ ఉరుకురాయి నుంచి గొడవలు పట్టుకొచ్చి ఇక్కడ చంపుతున్నట్రా ఉరుకురాయి. రే సించాన్ గా నీ నోటి దూల ఏం అవసరమా నీ కొచ్చుడు, నీ ఏంటి ఎట్లా పడుతుందో. రే డోరేమాన్ పారిపోరాయి నుంచి అది నా ఇంటన పడుతుంది కదా, నువ్వు ఊరుకో. అరే సించాన్ నీ ఎంత చెప్తే నా ఆటలు తీసుకొచ్చే ఏంట్రా నువ్వు? రే నా ఒక్కడింట పడితే ఎట్లా రా, అందుకే నీ ఎంత తీసుకొని వచ్చాను రా, కానీ నా ఇంటన పడుతుంది. అరే నువ్వు తప్పించుకున్నావు రా రే డోరేమాన్ గా. మంచిగానే సించాన్ నీకు అలానే కావాలి. రే నీ సంగతి రేపు చెప్తారా నేను డోరేమాన్ గా? అమ్మా ఇదేంది నా ఇంట పడుతుంది. అరే అరే ఇడ దాక్కుంటా కొంచెం కొద్దిసేపు అయితే. అరే వస్తలేదు కదా ఇడ. అరే అదేంద్రా కరెక్ట్ గా నా దగ్గరకు వస్తుంది గొడ్డలు పట్టుకొని. అరే అక్క నేనేమన్నా అక్క? సరే అక్క సారీ, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ గా లేకపోతే యూట్యూబ్ లో ఫేమస్ గా నాకేం అవసరం లేదు, నా ఇంట వాడకు నన్ను వదిలిపెట్టు అక్క. ఓకే ఒక మంచి సించాన్ని నేను యూట్యూబ్ లో నన్ను వదిలే అక్క నా ఇంట వాడకు, వాళ్ళ మా పీజే మావకి ఎవరు లేరు, నన్ను వదిలే అక్క నా ఇంట వాడకు అక్క. అమ్మా ఇడేదో మెట్లున్నాయిరా, ఈ మెట్లెక్కే చీడ తప్పించుకుందాం ఇడ, కొసేపు ఇడ ఉందాం. ఎక్కువ ఎక్కువ అమ్మా ఎక్కేసారా నాయన? అరే ఇడేడుందిరా బాబు, ఆడ బాత్రూమ్ లే ఉన్నట్టునే కదా దీంట్లో సొరత. అరే ఇదేంది? అరే దీంట్లో కూడా నేను పడతలేనే, అంత దొడ్డుగానేనా నేను? సరేలే దీని వెనకనన్నా దాక్కుందాం కొద్దిసేపు. అరే ఎక్కడ పోయింది? ఎక్కడ కూడా కనపడతలేదు కదా. సరేలే కొద్దిసేపు ఈనే ఉందాము. అరే వెళ్ళిపోయినట్టుంది, ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాము. అరే డోరేమాన్ జాగ్రత్తరా నువ్వు, ఏడున్నవేమో నీ ఎంట పడ్డదేంది కొంపదీసి దయ్యము. అమ్మయ్యా
రోడ్ పైన అయితే ఎవరైతే లేరు, ఇక మనము ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనుకుంటా. అరే వచ్చేసింది అక్క, తప్పైపోయినక్క, ఇంకోసారి నేమడను, నువ్వు రోడ్లనే చేసుకో, ఎక్కడన్నా చేసుకో, నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాకు ఏం అవసరం లేదు, నన్ను వదిలిపెట్టు అక్క, నన్ను వదిలిపెట్టు. అరే ఏంద్రా ఇది, నా ఇంటనే పడుతుంది. అరే ఇక్కడ ఒక బోర్డు ఉంది, దీని వెనక దాక్కుంటా కొద్దిసేపు. అమ్మ వస్తుందా? అరే ఎక్కడ ఉంది? అరే వస్తుందిరా, మెల్లిగా చూడు చూడు ఎట్లా వస్తుందో. అరే వచ్చేసిందిరా ఇక్కడికే అక్క, నేను ఈడ లేను. అరే సైలెంట్ ఉండరా సించా, అమ్మ వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, నేను ఈ నుంచి ఇంటికి తప్పించుకుంటా. అరే వెళ్ళిపోయిందిరా నాయన, ఇక మంచిగా అయితే మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. అమ్మ ఇంత పెద్ద చీకట్లో, ఇంత పెద్ద రోడ్లో నేను ఒంటరిగా ఉన్నా ఇప్పుడు ఈ టైంలో, నన్ను ఎవరైనా ఏమైనా చేస్తే. అమ్మ ఏంది సౌండ్ వస్తుంది? అదేంద్రా ఆ లైట్ కడ, ఒరే అమ్మ మళ్ళీ వచ్చింది, డ్యాన్ చేస్తుంది. ఒరే ముంగడు ఉన్న లైట్ కడకు వచ్చింది. ఒరే ఇదేంద్రా, నేను నా ముందుకు వచ్చేసింది. ఊరుకడా సించాను, ఇదేంద్రా బాబు వచ్చి నా ముందుకు వచ్చి డ్యాన్ చేస్తుంది. అరే నా మళ్ళీ ముందుకు వచ్చింది ఏంది? అరే అరే ఈ నుంచి కూడా పరిగెత్తరా, ఏంద్రా ఇది నా ఇంట పడుతుంది. ఆడ బండోడు ఉన్నాడు కదా, బండోడు ఇంట పడ్డ అయిపోతుండే కదా, నా ఇంట పడ్డది ఏంది ఇది? దయ్యమా ఏం దయ్యమో. అరే ఈడ కూడా డ్యాన్ చేస్తుంది చూడు. అమ్మో ఏడవైనా కానీ ఇదే ఉంది ఏంద్రా బాబోయ్, ఎక్కడికి వెళ్ళగానే నన్ను వదిలి. అమ్మా మళ్ళా ముందుకు వచ్చేసింది ఏంద్రా బాబు, ఇదేంద్రా ఎక్కడ చూస్తే డ్యాన్ చేస్తుంది, ఇక్కడ నుంచి దూకి తప్పించుకుంటా. అమ్మయ్య అరే ఇంకోటి ఎక్కి, అమ్మయ్య దుంకేశా, ఈ నుంచి ఇక ఇంటికి అయితే ఉరుకుదాం, ఇంకా పీజే మావకి ఎంటనే చెప్పాలి. అరే ఏంట్రా మళ్ళా ఇంకోటి వచ్చింది, ఇదేంద్రా నా ఇంటి ఇట్లా పడ్డది, మొన్నటిదేమో గ్రాని పడ్డది, ఇప్పుడేమో ఇదేదో దయ్యం పడుతుంది, ఇదేదో ఇల్లుందిగా ఇంట్లోకి వెళ్దాం. అరే ఇదేంద్రా ఈ ఇంటి ముంగట కూడా డ్యాన్స్ చేస్తుంది, మొత్తానికి ఫిక్స్ అయిపోయినట్టుంది నన్ను తిందామని. ఏయ్ టిక్టాక్ రీలు డాన్సర్ నా ఇంట వరకు, ఈ నుంచి నేను వెళ్ళి తప్పించుకుంటా మా పీజే మావ దగ్గరికి. అరే ఈడంగ దారి ఉంది కదా, వెళ్ళిపోతా, ఈడంగ దగ్గరనే మా ఇంటికి వెళ్ళిపోతున్నా. గైస్ మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. అలానే హ్యాష్ ట్యాగ్ ఆ డాన్సింగ్ డాల్ ఏదో ఉంది దాని పేరు, దాన్ని ట్యాగ్ అయితే చేయండి గైస్ నా దగ్గరికి రావద్దని. అమ్మో ఆ కింద కూడా ఇంటికాడ ఒక డాన్స్ చేస్తుంది చూడండి, అగో ఇట్లా డాన్స్ చేస్తుంది. అమ్మో ఏంద్రా బాబు ఇది, అరే రే చూసుకోలేదక్క, నువ్వు డాన్స్ చేసుకో, నువ్వు డాన్స్ చేసుకో, డాన్స్ చేసుకో. అగో లైట్ కింద కూడా ఇంకొకటి డాన్స్ చేస్తున్నట్టుంది కదా. అమ్మో ఈ గల్లీలో కూడా ఒకటి డాన్స్ చేస్తుంది. అసలు వీళ్ళు ఏ పాటకి డాన్స్ చేస్తుర్రా, లేకపోతే నన్ను కిడ్నాప్ చేయడానికి డాన్స్ చేస్తుర్రో, నాకు ఏం అర్థమవుతలేదు. అక్కలు మీరు డాన్సులు చేసుకోర్రి, నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అరే దేవుడా ఏదైతే నాకు ఒక కళ అయితే బాగుండు, కళ కాదు నిజమే అనుకుంటా. అరే సించాన్ లేవురా లేవురా, నిద్రలకి లేవురా. అరే ఇది కళ కాదు, అగో పీజేమో ఎట్లా పండుకున్నాడు చూడు పందిలాగా. పీజేమో లేవు మావ లేవు లేవు, ఏదో దయ్యం వచ్చింది మావ, ఆ లైట్ల కింద డాన్స్ చేస్తుంది మావ, లేవు మావ. అరే ఉరికిని సించాన్ గారే కదా, అమ్మ ఇదేంది గుడ్డలు పట్టుకున్నాము గడ్డే ఉంది, అరే సించాన్ నేను కూడా వస్తున్నా ఇంటి కడికి. అరే అమ్మ ఇదేంద్రా బాబు రోడ్లో, అరే ఇదేంది ఇక్కడ డాన్స్ చేస్తుంది, అరే ఇది కూడా చూడు లైట్ కింద ఎట్లా డాన్స్ చేస్తుందో. అరే సించాన్ గా ఏడవు, ఎవరిని గెలిపినవరా నాయన, వీళ్ళు మన ఇంట పడ్డారు సించాన్ గా, నీకుంటారా రే పొద్దుగల నేను నిన్ను చంపి చంపి పెడతారా. అరే సించాన్ అమ్మ ఇంటికి అయితే వచ్చేసాను, అమ్మ ఇంట్లో గెలిపాలి జల్ది జల్ది. ఎవరున్నారే రే ఇదొకటి, అమ్మ వచ్చేసా వచ్చేసా, సించాన్ గారు చూడు ఏం తెలియని లేక ఎట్లా వచ్చింది లోపలికి. రే సించాన్ గా ఏ నుంచి పట్టుకొచ్చినారా దయ్యాన్ని, అదేంద్రా మన ఇంట పడుతుంది. అరే సించాన్ రే నాకేం తెలుసురా, అది ఏమో పొద్దుగల నుంచి మన ఇంట పడుతున్నది. రే సరే గానీ పీజే మావని లేపురా. అరే పీజే మావని లేపిన గానీ లెగుస్తలేడు రా, నువ్వైతే బయటకి రా, మనం ఒక ప్లాన్ అయితే చేద్దాం. ఏం ప్లాన్ రా సించాన్? అరే డోరేమో నువ్వైతే బయటకి అయితే రారా, నీకు ఒక ప్లాన్ చెప్తానే మనం ఆ దయ్యాన్ని చంపేది. ఏంటిరా దయ్యాన్ని చంపే ప్లానా, ఏంటిరా అది చెప్పు చెప్పు. రే ఇక్కడికి రా నువ్వైతే ముందు, నేను చెప్తా కదా నీకు ఎందుకంత తొందర పడుతున్నావు నువ్వు, అక్కడ మళ్ళా పీజే మావ ఇంటాడు. సరే రా ఇప్పుడు చెప్పు. సరే రా చెప్తున్నా విను. అరే సించాన్ మళ్ళా వచ్చిందిరా దయ్యము నీ వెనక. ఏంట్రా అవునా నా వెనక వచ్చిందా? రే వచ్చింది కదా, ఇప్పుడు చూడరా దాని సంగతి ఎట్లుంటదో, నా చేతికి దొరుకుతుంది ఇప్పుడు చూడు దాన్ని ఎట్లా చంపుతానో. రే ఆగు ఆగు వస్తున్నావు. ఇదేంద్రా ఈ నుంచి మాయమైపోయింది, రే ఇటు పోయిందిరా ఇది. రే డోరేమో నీ వెనక వచ్చిందిరా. ఆగురా నీ వెనక ఉంది కదా దాన్ని చంపుతా చూడు, ఇప్పుడు మళ్ళా ఉరుక్కుంటే ఆగి ఆగి ఆగి. రే మళ్ళా మాయమైపోయింది ఏంద్రా ఇక్కడ నుంచి. అరే డోరేమోన్ దయ్యాన్ని చంపే ఓకే ఒక ఆయుధం మన ఇంట్లో ఉందిరా. ఏం ఆయుధం రా అది? అరే మనకి జోకర్ బాబు ఇచ్చాడు కదరా బేస్బాల్ బ్యాట్. అరే అవునరా ఇచ్చాడు కదా, దాంతో దాన్ని ఎత్తి వలగొడదాం రా. సరే రా అయితే మరి వెళ్ళి తీసుకురా పోదాన్ని. సరే రా వెళ్తున్నా నాతో పట్టురా లోపలికి. సరే రా వస్తురా సించాన్ నా కోసం రావురా.
సరే సరే జల్దిరా జల్దిరా రేయ్ ఇందులోనే రాదా రూమ్ లో ఉంది అద్దిరా తీసానరా ఇప్పుడు ఇప్పుడు చూద్దాం పదరా దాని సంగతి ఈ బేస్ బాల్ బ్యాట్ తో దాని నెత్తి వల కొడితే అడ్డే కొమల కోవాలి అది సరేరా చించాన్ పద ఇంకేనాలసి మరి పదరా డోరేమాన్ ఇప్పుడు ఏడుందో అది దాని నెత్తి వల కొడదాం దాదా నయనకనేరా చించాన్ కొంచెం పావు నేను కూడా వస్తున్నా రారా నువ్వేతర్రా అగ్గో మన ముంగట్నే డ్యాన్స్ చేస్తుంది చూడాది అయిపోయింది దాని సంగతి నేను తెలుస్తా ఇప్పుడు చించాన్ నెత్తి మీద ఒకటేరా దానికి సరేరా ఇప్పుడు చూడు మెల్లి వెళ్తున్నా ఏ దయ్యం ఏంటిది నీకేం పనిలేదా ఎక్కడైనా కానీ అక్కడికి వస్తున్నావు ఇది తీసుకో ఇదిగో ఇది దెబ్బ తీసుకో నెత్తి నెత్తి అది అయిపోయింది అరే డోరేమాన్ అయిపోయింద్రా దాన్ని చంపేసినారా నేను మరి ఏమనుకున్నావురా పద ఇప్పుడు మన పీజే మావని వెళ్ళి పిలుచుకొని వద్దాం దయ్యాన్ని చూపిద్దాం సరేరా పద పద రేయ్ రారా జల్దిరా పీజే మావ దయ్యాన్ని చంపేసినాం మేము రేయ్ ఏమైందిరా సడన్ గా వచ్చి నా ముఖం మీదకి వచ్చినావు ఇట్లా రే పీజే మావ నీకు పెద్ద స్టోరీ చెప్పాలి మావ నిన్ను లేపినాను లేవని లేవలేవు ఏమైందిరా ఏం స్టోరీ రా మావ అదేదో డాన్సింగ్ లేడీ అంట మావ మనం పండుకున్నప్పుడు కాలింగ్ బెల్ కొట్టి కొట్టి చంపింది ఏంట్రా నాయనని బయటకి వెళ్ళి చూసే కదా అదొక లైట్ కింద డాన్స్ చేస్తా కూర్చుంది అయితే ఏంద్రా అని ఇద్దరం కలిసి వెళ్ళినాం ఇద్దరం కలిసి వెళ్ళేసరికి అది మా ఇంట పడ్డది మా ఇంట పడేసరికి డోరేమన్ ఒక దిక్కు లాగెత్తిండు నేను ఇంకో దిక్కు లాగెత్తిన ఇద్దరం కలిసి వెళ్ళినాము మళ్ళా తర్వాత మన ఇంటికడికి వచ్చింది అయితే మన ఇంటికడికి రాగానే మళ్ళా నిన్నేడ చంపుతుందని మేము దాన్ని నెత్తి వల్ల కొట్టి చంపేసినాం మావా బయట సించాన్ డాన్సింగ్ లేడీ ఏంటి కాలింగ్ బెల్ ఏంటి ఏం అర్థమైతలేదురా నాకు అరే మావా నువ్వు నాతో పడరా నీ కార్ ముంగట దాన్ని చంపేసినాం దాదా దాన్ని చూపిస్తా అరే సించాన్ డోరేమన్ చంపడం ఏంట్రా అరే మావా నీకు ఏం తెలియదు నాతో పడరా ఇక్కడ ఇక్కడ అరే ఇనే ఉండాలి కదా అరే ఇటు పోయిందిరా అరే డోరేమన్ ఇక్కడ లేదురా అది అరే అవునా సించాన్ లేదంటా ఇక్కడ అరే సించాన్ డోరేమన్ మీరు ఇంకొక డ్రామా స్టార్ట్ చేసి రారా మంచిగా పండుకుందామంటే అర్ధరాత్రి లేపి లేపి దయ్యం అంటారు అదంటారు కాలింగ్ బెల్ అంటారు డాన్సింగ్ లేడంటారు అరే మీరు సప్పదక్క ఇంట్లోకి రండి లేకపోతే గనక రేపు పొద్దు వాళ్ళనే మీ ఇంటికి ఎవరింటికి వాళ్ళని నేను పంపించేస్తా సప్పదక్క నా వెనక రండి అరే మావా నిజం మావా మేము చెప్పేది అబద్ధం కాదు చెప్పరా డోరేమన్ నిజం మావా నిజం మావా మన సించాన్ చెప్పేది నిజంగానే మా ఇంట పడ్డది అరే అబద్ధలాడింది చాలు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రండి గైస్ పీజే మావ నమ్ముతలేడు మీరే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేసి చెప్పండి గైస్ అరే ఇదేంటి గైస్ మళ్ళా వచ్చింది ఇది మన సించాన్ని వదిలేటట్టు లేదు మన సించాన్ ఎంత చెప్పినా మన డోరేమన్ ఎంత చెప్పినా గానీ మన పీజే అయితే నమ్ముతలేడు అన్నమాట మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి గైస్ మన పీజే అయితే నమ్ముతాడు అప్పటికన్నా గానీ అసలు సించాన్ ఇంట ఎందుకు పడుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఆ వీడియో మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే గనక మన ఛానల్ నోటిఫికేషన్ అయితే మీరైతే ఆల్ అయితే పెట్టుకోండి గైస్ అప్పుడే అన్నమాట నేను చేయంగానే డాన్సింగ్ లేడీ పార్ట్ 2 అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అలానే ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్ అలానే లైక్ అయితే కొట్టేసేయండి బై గైస్ ఇంకొక మంచి వీడియోలు అయితే మనం కలుసుకుందాం.